చంద్రగారిని ఎందుకు చంపావయ్యా? తాగపోతున్నాయాలు. ఆ రాజగోపాల్ని నేనే చంపించానని వాళ్ళ దగ్గర వాగాడంట. బయట ఎక్కడైనా వాగడని ఏంటి గ్యారంటీ సార్? కేసులో వాడు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. సూర్యగాడు ఎన్క్వైరీ కమిషన్ వేయమంటే ఏం చేస్తాం? 5 ఇయర్స్ బ్యాక్ ఏం చేశామో అదే చేద్దాం సార్. అలాగేలాగండి, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కొనుక్కోవడం ఏంటండి? ఇదో పెద్ద స్కామ్. ఏదైతే ఎలక్ట్రానిక్ అప్ కోసం 100 ఎకరాలు పూలింగ్ చేసామని చెప్తున్నారో అది గతంలోనే పేదవాళ్ల కోసం ప్లాట్లుగా చేసి పంచిపెట్టేశారు. ఇప్పుడు అదే భూమిని పేద ప్రజల దగ్గర నుంచి మార్కెట్ రేట్ కంటే 4 రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నారు. ఆ పేదవాళ్ళు ఎవరు? ఆ పార్టీ కార్యకర్తలే. ఇందులో కొన్ని 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి, 1 సంవత్సరం క్రితం ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్లే ఈ ల్యాండ్ స్కామ్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది. దీని మీద మేము ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేయబోతున్నాం. చూస్తున్నారుగా ఆ శివరాం గారిని, వాడు అదే పనిగా ల్యాండ్ స్కామ్ సిబిఐ ఎన్క్వైరీని గోళగోళ చేస్తున్నాడు. ఆ శివరాం గారు అంతేనయ్యా, కొత్త టాపిక్ దొరికేదాకా దీన్నే పట్టుకుని వెళ్లాడుతుంటాడు. కొత్త టాపిక్ ఇచ్చేస్తే పోలా? కొత్త టాపిక్ అంటే చంపేయాలి. ఎవరిని? రాజగోపాల్ని. అతనెప్పుడు చట్టం జనం న్యాయం అంటూ తిరుగుతూ ఉంటాడు. సమాజంలో మంచోడు, పేదోళ్ల దేవుడు సార్. అతన్ని చంపితే మనకు యూస్ ఏంటి సార్? ఒక గొప్పోడి చావు దేన్నైనా మర్చిపోయేలా చేస్తుందయ్యా. రాజగోపాల్ని చంపేస్తే జనం, మీడియా, ఆ శివరాం గారు కూడా మన ల్యాండ్ స్కామ్ నుండి డైవర్ట్ అయ్యి ఆ రాజగోపాల్ హత్య గురించే మాట్లాడతారు. సో జాగ్రత్తగా రాజగోపాల్ని చంపడానికి ప్లాన్ చేయి. అలా ఎలా అండి? ఏం చేస్తుంది ప్రభుత్వం? మాలాంటి నాయకులకు రక్షణ లేదా? దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రాజగోపాల్ చౌక్ న్యాయం జరిగేలా చూస్తాం. నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఏ సంబంధం లేని రాజగోపాల్ గారిని హత్య చేశారు. ల్యాండ్ స్కామ్ న్యూస్ లాస్ట్ పేజ్కి వెళ్ళింది, రాజగోపాల్ గారి హత్య మెయిన్ న్యూస్ అయింది. నన్ను అరెస్ట్ చేయగానే అన్ని ఛానల్స్లో నా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది. ల్యాండ్ స్కామ్ న్యూస్ డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కూడా లేకుండా పోయింది. ఒక్క రాజగోపాల్ గారి హత్యతో 100 ఎకరాల ల్యాండ్ స్కామ్ న్యూస్ జనాలు మర్చిపోయేలా చేశారు. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి, ఆ భూములు 1 సంవత్సరం క్రితం పేదవాళ్ళకి పంచిచ్చిన వారు ఇదంతా చేస్తున్నారు. పట్టాలు ఇచ్చింది అప్పటి హోమ్ మినిస్టర్, ల్యాండ్ స్కామ్ చేసింది అప్పటి హోమ్ మినిస్టర్ నాగేందర్ అండ్ వాడి తొత్తు సిఐ కిషోర్ ఇదంతా చేసింది. అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ దీన్ని కోర్టులో నిరూపించిన ఎలారా? చతురంగ బలముతో యుద్ధం, పదునైన ఆయుధం సిద్ధం, పగవాడి దుర్గమే దగ్ధం, చలరేగి సాగిపోతూ వలయాలు దాటిపోయో. యుద్ధం యుద్ధం సిద్ధం సిద్ధం. నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ని డైవర్ట్ చేయడానికి రాజగోపాల్ని చంపారన్న మీ అసంప్షన్ బాగుంది, కానీ కోర్టుకు కావాల్సింది మీ అసంప్షన్స్ కాదు, ఎవిడెన్స్, ఆధారాలు. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. ఇవన్నీ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నాలు తప్ప వేరేది ఏం లేదు. ఐ విట్నెస్ చంద్రయ్య చనిపోయాడు కాబట్టి తక్షణమే వెంటనే ఈ కేసును డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా కాపాడవలసిందిగా కోర్టు. యువర్ ఆనర్, కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి చనిపోతే కేసు డిస్మిస్ చేయాలనే రూల్ ఇప్పటి దాకా ఏ కోర్టులో జరగలేదు యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ కిషోర్ ని విచారించాలనుకుంటున్నారు. మిస్టర్ కిషోర్, ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ బాక్స్. మీరు పుట్టుకు తెరిచ్చా పోరా? నోటీస్ పాయింట్ రానా, నల్లగండ్ల భూముల్ని పేదలకు పంచామని గవర్నమెంట్ చెప్పింది. మీరేమో రిచ్చు, మరి ఆ 100 ప్లాట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు ఎలా వచ్చాయి? ఓ, మీరు మాత్రమే రిచ్చా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోరా?
యువర్ ఆనర్, అక్కడ ఉన్న ప్లాట్స్ లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. Objection, Your Honor. ల్యాండ్ స్కామ్ కి 211 కేసుకి ఏదైనా సంబంధం ఉందండి? ఈ కేసుని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు జూనియర్ ఆర్జా గారు. అసలు ఈ కేసు గురించి మీకు క్లారిటీ ఉందండి? డూ యూ హ్యావ్ సమ్ క్లారిటీ? సినిమోస్ లాయర్ సత్యమూర్తి గారు, కాసేపు వెయిట్ చేస్తే అన్ని సంబంధాలు ఓపెన్ అవుతాయి. ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర మీ రిలేటివా? కాదు. ఓ, మరి ప్రతి నెల నాగేంద్ర అకౌంట్ నుండి మీ వైఫ్ అకౌంట్ లో 6 లక్షలు పడుతున్నాయి, ఆయన మీకు ఇస్తున్న లంచమా? దానికి సంబంధించిన ఎవ్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం. సంబంధం లేదన్నారు, బాగా గట్టి సంబంధాలు ఉన్నట్టున్నాయి. అనవసరంగా ఇందులో నాగేంద్ర గారిని లాగుతున్నారు. రేపు కేసు ఓడిపోతే కోర్టు మీ ఇద్దరిపై తీసుకునే యాక్షన్. నేను నా క్లయింట్, ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం. యోనా ఫోర్ డేస్ బ్యాక్ ఇదే కోర్టు కి రావాల్సిన ఐవిట చంద్రయ్య రాలేదు. అదే టైంలో కిషోర్ గారికి నాగేంద్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఈయన చాలా రిలాక్స్ అయిపోయారు. దాని రికార్డింగ్ ఆ కెమెరాలో ఉంది. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. లాయర్ గారు, మీరు కూడా ఆ వీడియోలో చాలా రిలాక్స్ గా ఉన్నారు. చంద్రయ్య రావడం లేదని ఇన్ఫర్మేషన్ మీకు కూడా వచ్చినట్టుంది. కోర్టు వాయిదా పడ్డ 20 నిమిషాలకు కిషోర్ ఫోన్ నుండి నాగేంద్రకి మెసేజ్ వెళ్ళింది. యువర్ ఆనర్, ప్రతిరోజు 4 సార్లు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లవర్స్ లాగా. వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇది యువర్ ఆనర్. ఈ కాల్ లిస్ట్ కు సంబంధించిన వాయిస్ లను ట్రై పర్మిషన్ తో నెట్వర్క్ నుండి తెప్పిస్తే ఈ కేసు కు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు తెలుస్తాయి. యువర్ ఆనర్, కైండ్లీ గివ్ మీ పర్మిషన్ ఫర్ కాల్ రికార్డ్స్. యువర్ ఆనర్, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వన్ స్మాల్ ఆబ్జెక్షన్. నాగేంద్ర గారు ఎక్స్ హోమ్ మినిస్టర్, ఒక సెలబ్రిటీ కూడాను, కిషోర్ ఒక పోలీస్ ఆఫీసర్, వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ ట్రాయిన్ అడగడానికి ఎలాంటి హక్కు ఉంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ కూడా అడుగుతారా? హౌ? హౌ? You tell me how. Your Honor, 2015 లో సురేష్ కాల్మాడి వర్సెస్ సిబిఐ కేసులో సిబిఐ వారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రయల్ నుంచి కాల్ లెటర్ తెప్పించుకున్నారు. ఇవి దానికి సంబంధించిన డీటెయిల్స్. Your Honor, Your Honor, అదే ట్రయల్ నుంచి చంద్రయ్య చనిపోయినప్పుడు ఏసీపీ కిషోర్ ఎక్కడున్నాడో లొకేషన్ మ్యాపింగ్ కూడా తెప్పించాల్సిందిగా కోరుతున్నాను. Your Honor, కేసు వెనుక ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నందున ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి రీకాలింగ్ ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఇంక్లూడ్ చేయండి. కోర్టు నుండి అతనికి సమన్లు పంపాల్సిందిగా కోరుతున్నాను. ఆనర్, అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారి పేరుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా, ట్రాయ్కి పంపొచ్చా లేదా అనేది కోర్టు నెక్స్ట్ వాయిదాలు తెలుపుతుంది. ద కోర్ట్ ఇస్ అర్జెంట్ టిల్ టుమారో. ఏంటి లాయర్?
ట్రాయ్ దగ్గర మనం మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్ అన్ని ఉంటాయా? 5 సంవత్సరాల క్రితం అయితే ఉండవండి, కానీ లాస్ట్ 6 మంత్స్ కాన్వర్సేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఛీ, దీని అమ్మాయి ఎవరితో మాట్లాడారేమో. కొంప తీసి ఆ మహిళా కార్యకర్త. చూపే, రాజ్ గోపాల్ని చంపాక వాళ్ళని వీళ్ళని చంపా, ముందు నిన్ను చంపాల్సింది. పోనీ ఆ జడ్జిని కొనేయండిరా, దీంతో కేసు క్లోజ్ చేయమని చెప్పండి. అందరూ అమ్ముడుపోయే జడ్జిలు కాదు సార్. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం కోర్టు మెట్లు ఎక్కిందంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. అయితే ఒకటే దిక్కు, దానికి అదే కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసేలా చేస్తే పని అయిపోతుంది. ఎలా? చావు భయం చూపియండి, బెదరకపోతే బెదరో. కార్ ఎక్కించండి రా. చూస్తుంటే ఇక్కడ భయం కనిపించడం లేదే, చాలా స్ట్రాంగ్ అనుకుంటా. చూపిస్తా, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ గా చూపిస్తా. తీసుకొచ్చిన వెంటనే నన్ను చంపకుండా డిస్కషన్ పెడుతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావని నీకు తెలిసిపోయింది. నువ్వేంట్రా నాకు భయం చూపించేది? చాలా తెలివైన దానివే. సరే, ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కాబట్టి కేసు వాపస్ తీసుకో. దానికి ఎంత కావాలో అడిగి తీసుకో. ట్రాయికి ఈ లైట్ తీసుకో. ఒప్పుకోకపోతే నిన్నేం చెయ్యను, నెక్స్ట్ టైం నీ జోలికి కూడా రాను, ప్రామిస్. మీరు బయలుదేరొచ్చు. రేయ్, కార్ కీస్ ఇచ్చాను రా. బయలుదేరమ్మా. నిన్నెవరేం చేయరు. నిన్ను ఇరికించడం తప్పే జరిగింది, ఒక సారీతో సరిపెట్టలేని తమ్ముడు, సెటిల్ చేస్తా. $10 కోట్లు ఒంటు రెడీ అయిపోయావు కదా, మనం చుట్టాలైపోదాం. మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నీకిచ్చి పెళ్లి చేస్తా. 40 ఏళ్ల పొలిటికల్ జీవితం అర్థం చేసుకో తమ్ముడు. మాట్లాడవేంటి తమ్ముడు, సరిపోవా? ఇంకేమైనా కావాలా? న్యాయం కావాలి, ఇస్తావా? 40 ఏళ్ల రాజకీయ జీవితమా? ఏ, నీ ఒక్కడదే నా జీవితం?
నాది కాదా? 5 సంవత్సరాలు 4 కోట్లు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. పవర్లో ఉన్నోడి మీద కేసు ఏంటన్నావు కదరా, 211 పవర్ ఏంటో తెలిసిందిగా. రేపు కోర్టులో కలుద్దాం. వాడు గిల్టీ, అందుకే శిక్ష వేశా. నువ్వు మాత్రం కోర్టుకెళ్ళి కేసు వాపస్ తీసుకుని తిరిగి వచ్చి వీణ్ణి తీసుకెళ్ళొచ్చు. ఆలోచించుకో, కేసా ప్రాణాలా?